రోగులు బాలింతలతో ఆసుపత్రిలోని వసతులపై ఆరా తీశారు. ఏరియా హాస్పిటల్ అని పేరుకే కానీ సమస్యలకు నిలయంగా తయారైందని ఆరోపించారు. ఆసుపత్రిలో పరిసరాలు అద్వానంగా ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసర కేసులను పట్టించుకోకుండా ప్రైవేట్ హాస్పిటల్కు ప్రిఫర్ చేస్తున్నారని మండిపడ్డారు. ఏరియా ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని, డాక్టర్ల కొరత తీర్చాలని, నూతన భవనాలు కట్టించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ మండల అధ్యక్షుడు మేడి సంతోష్ కుమార్, ఉపాధ్యక్షుడు గట్టు రమేష్, కళ్ళం వినయ్, ప్రధాన కార్యదర్శి నోముల చిరంజీవి, సహాయ కార్యదర్శి రాజు, కార్యకర్తలు స్వామి, మల్లేష్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అమ్మాయి సబ్రీలు పంపించిన తర్వాత నేను చేయమా ఇష్టం ఇవాళ నాకు చేత కాబట్టి నేను రాను అని చెప్తాను. అసలు నువ్వు లేడీస్గా ఉన్న ప్రాబ్లం అయితే తెలుసుకుని రాత్రి నీకు 8 గంటలకు నేను ఫోన్లో మాట్లాడినప్పుడు రెస్పాండ్ అయ్యింది చేస్తా అంటేనే కదా మీకు అర్థం చేసుకున్నాను. చేసిన తర్వాత నువ్వు సబ్రీలు పెట్టి మన తర్వాత లేకపోతే పెట్టేమైతే నేను మాట్లాడతాను. అంత నిర్లక్ష్యం అంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అసలు హాస్పిటల్లో మన అయితే ఉంటుంది అంటే వాళ్ళు డాక్టర్ల బోర్డు మీద ఎవరు ఏ డ్యూటీ ఎప్పుడు చేస్తారని కూడా సమాచారం హక్కు చట్టం కలిగి నేను ఇక్కడ డివిజన్ ప్రెసిడెంట్ని కూడా చాలాసార్లు చెప్పాను. వెంకటేశ్వర సార్ ఉన్నప్పుడు బోర్డు పెట్టండి ఎవరు ఏ టైంలో వస్తారు, కనీసం డాక్టర్స్ నర్సు ఉన్నారా లేరా. రాత్రి మనం 8 గంటల తర్వాత పేషెంట్ వస్తే పట్టించుకున్న పరిస్థితి లేదు. ఏమంటారంటే మా దగ్గర లేదు రెఫర్ హయ్యర్ హాస్పిటల్ అంటే మీ దగ్గర ఏం లేవని చెప్పండి. ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు సంగతి పట్టుకుంటారు మా దగ్గర అది ఉంది సార్ ఇది ఉంది సార్ అని చెప్తాను. ఐసోలేషన్ పెట్టినామని చెప్పుకుంటారు ఎందుకు పెడతారు మరి ఐసోలేషన్ లేదని చెప్పండి. మేము పబ్లిక్ స్పెషాలిటీ లేదని చెప్పండి. ఇక్కడ మనకు ఏంటంటే సూపర్ స్పెషాలిటీ మనం మేము ఏరియా హాస్పిటల్ అని చెప్పి ఒక బోర్డు పెట్టుకున్నాం 100 పడకలని చెప్పి 100 పడకల ఆసుపత్రి లేదు. దీనికి ఉన్నటువంటి మెడిసిన్ టైంకు అసలు వస్తున్న వాడు ఎక్స్రే తీస్తా అని చెప్పి పెద్ద డిజిటల్ ఎక్స్రే తెచ్చినా అని చెప్తారు. ఎక్స్రేలో ఎవరు ఎవరు ఉండరు. మనం మళ్ళీ ఎవరన్నా పొలిటికల్ లీడర్ వచ్చి ఫోన్ చేసి ఏమైందండి లేరు అని చెప్పి రెఫర్ చేస్తే తప్ప అది ఎప్పుడు తన పెట్టే ఉండదు. పెద్దవం పెట్టినామండి ఎక్స్రే తీసుకొచ్చి మన ఎమ్మెల్యే గారితో ఓపెన్ చేయించడం ఆయనతో చేయించడం అని చెప్తారు. కానీ అక్కడ పని చేయలేదు. ఎంత మంది నర్సులు ఉంటారు, ఎవరు డ్యూటీకి వస్తారు, ఎవరు పని చేస్తారు అనేది కూడా కనీసం మీరు బోర్డు పెట్టే పరిస్థితి లేదు. అసలు ఇప్పుడు ఒక పాపని చూడండి ప్రెగ్నెన్సీని తీసుకొచ్చి మేము రాత్రి సూపరింటెండెంట్ గారితో డైరెక్ట్ మాట్లాడిన హైదరాబాద్ శ్రీకారు పెడితే మాట్లాడిన తర్వాత ఆమె సభని లెక్కించి నేను రాను నా ఇష్టం అని అంటే ఆ అమ్మాయి పరిస్థితి ఏం కావాలి పాప కడుపులో.